నేడు దేశమంతటా ఆనందోత్సాహాలతో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఇది ఎంతో విశిష్టమైనది. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగరాజుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పనులుగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగజనులందరికీ ఈ సందర్భంగా దోహాలు అర్పిస్తున్నాం. మన హన్మకొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినీయంగా మీ ముందు పెడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల నుంచి ఆర్థికలు స్వీకరించింది. అభయస్థం 6 గ్యారంటీ పథకాలలో అమలులో భాగంగా 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాలతో పాటు ఇతర దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ప్రజల పాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హులైన వారి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కూడా విజయవంతంగా చేపట్టడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో పాటు మండల కేంద్రాలలో ప్రజాపాలన సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆరోగ్యశ్రీ వైద్య సహాయ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 30,642 మంది 67,55,46,427 మేరకు ప్రభుత్వం వైద్య సేవలకు వెచ్చించడం జరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ద్వారా 31 జూలై 2024 వరకు 18,820 కాల్పులను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రతి శుక్రవారము అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యము, పోషకాహారము, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వారికి అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం జరుగుతున్నది. వ్యవసాయ శాఖ రైతు రుణమాఫీ పథకం, రైతు తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడానికి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 12 డిసెంబర్ 2018 నుండి మంజూరైన మరియు రెన్యువల్ అయిన పంట రుణాలకు సంబంధించి 9 డిసెంబర్ 2023 నాటికి ఉన్న బకాయిలను మాఫీ చేయడం జరుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రైతాంగం సంక్షేమమే ధ్యేయంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం అమలు చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పథకంలో భాగంగా ఇప్పటి
వరకు 37,299 మంది రైతులకు గాను 250.18 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మొదటి దశ 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ కింద 25,398 మంది రైతులకు మరి రూపాయలు 141.95 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. రెండవ వచ్చి కింద 1,01,5 లక్షల వరకు 11,818 మంది రైతులకు గాను 108.2 కోట్ల రూపాయలను ఆగస్టు 1వ వారంలో రుణమాఫీ చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ నేడు ఖమ్మం జిల్లా వైరాల శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు 2,00,000 రూపాయల రుణమాఫీని ప్రారంభిస్తారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తుతో పాటు రైతు భరోసా పథకం అమల్లో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను. జిల్లాలో ఈ పథకం కింద 419 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20.95 కోట్ల రూపాయల వారి ఖాతాయందు జమ చేయడం జరిగింది. పచ్చి రొట్ట విత్తనాలను రైతులకు 60% రాయితీపై జీలుగా 2,953.20 క్వింటాలు మొత్తం రాయితీ 164.7 లక్షలు, జనుము 118.40 క్వింటాలు మొత్తం రాయితీ 64.2 లక్షలు సరఫరా చేయడం జరిగింది. రైతులలో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు జిల్లాలోని 14 మండలాల్లో నియోజకవర్గ పరిధిలోని ఒక రైతు వేదికని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు 14 రైతు వేదికలలో 45 లక్షల రూపాయలతో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సదుపాయం, ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మరి ఆడవంచు కట్నంగా భావించవచ్చును. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 171 ప్రాంతాలకు 416 ఆర్టీసీ బస్సులు నడపడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఆధార్ ఓటర్ ఐడి చూపించి 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణం చేసేందుకు సౌకర్యం కల్పించడం జరిగింది, జరుగుతున్నది. ఈ పథకం కింద 9 డిసెంబర్ 2023 నుండి జూలై 2024 వరకు 3.34 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పడానికి ఒక మహిళగా నేను గర్వపడతా ఉన్నాను. సగటునకు రోజుకు 1,46,063 మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మరి ప్రయాణిస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 కే గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో అందులో మహాలక్ష్మి పథకం కూడా దాంట్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానం చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు 27 ఫిబ్రవరి 2024 నుండి 500 రూపాయలకి ఎల్పిజి సిలిండర్ను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 1,05,600 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ఎంపిక కావడం జరిగింది. నేటి వరకు 5,82,00,000 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కింద ఖర్చు చేయడం జరిగింది. దీప పథకం ద్వారా 51,564 గ్యాస్ కనెక్షన్లకు
ఉజ్వల పథకం ద్వారా 2532 గ్యాస్ కనెక్షన్లకు మొత్తం 74,096 గ్యాస్ కనెక్షన్లకు మంజూరు ద్వారా దారిద్ర రేఖకు దిగవున్న కుటుంబాలకు మరి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 అందించేందుకు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్లు మీకు ముందు డబ్బులు కట్టి ఆ తర్వాత మీ అకౌంట్లలో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేస్తుంది ఏంటంటే, ముందుగానే మేము డీలర్లు ఏంటంటే గ్యాస్ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకే మేము సబ్సిడీ కట్టేసి మీకు డెలివరీ టైంలో కేవలం 500కే మీకు సిలిండర్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఈ 500 రూపాయల సబ్సిడీ బ్యాంకుల్లో పడకపోవడం వల్ల మాకు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. కాబట్టి ఇక ముందు అటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే ముందుగా కంపెనీలకు డబ్బులు చెల్లించి మీకు డెలివరీ ఇచ్చే సైజు టైంలో 500కే సిలిండర్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత, రైతులకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా వారు ప్రత్యేక దృష్టి సారిస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాలు, 1 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రము, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 టీచింగ్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతా ఉంది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్లను పట్టణ ఇంటిని అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ 108 అనేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి ప్రాణం కూడా రోడ్డు మీద పోకూడదు, ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళని ముఠాబుట్టిన హాస్పిటల్ కు తరలించి ఆ కుటుంబాన్ని వాళ్ళకి ఆసరా పెద్దలిప్పు లేకుండా చేయకూడదన్న ఒక లక్ష్యంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 108 కొంత లక్షల మంది ప్రాణాలను కాపాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ 108 మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. దానివల్ల ఎంతో మంది పేదల మరి అసూలు పాయడం జరిగింది. కాబట్టి ఇంత ముందు అలా జరగకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 108 అంబులెన్స్లను పునరుద్ధరించి వాటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. హన్మకొండ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 2023 డిసెంబర్ 9 లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో 5 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, 37 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పథకం విజయవంతంగా అమలవుతా ఉన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా 2023 నుంచి 2024 వరకు 30,648 వ్యాధిగ్రస్తులను మరి రూపాయలు 67,55,00,000 ప్రభుత్వ వ్యయంతో 2024 నుండి 2024 వరకు మరియు 10,681 వ్యాధిగ్రస్తులను రూపాయలు 22,79,00,000 వ్యయంతో ఆపరేషన్లు, ఇతర వ్యాధులకు ట్రీట్మెంట్లు అందించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రభుత్వ వానాకాలంలో సీజనల్ ప్రస్తుతం వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. 25 జూలై నుంచి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు దోమల నియంత్రణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మాతా శిశు సంక్షేమ సేవలకై 7 102 అమ్మఒడి వాహనాలు, బాలల ఆరోగ్య
సేవలనే 5 వాహనాలు ఆర్బిఎస్ఏ సేవలు అందిస్తున్నాయని తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 75 రకాల పరీక్షలు, రక్త పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుండి నమూనాలను సేకరించి ఫలితాలను మొబైల్ లో పంపించడం జరుగుతున్నది. విద్యాశాఖ మరియు ప్రభుత్వం విద్యకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి విద్యా వ్యవస్థను మరి మెరుగైన దిశగా తీసుకుపోయేందుకు మరి గతంలో ఫీజ్ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేదలందరూ కూడా పెద్ద చదువులు చదవాలని ఏదైతే ప్రవేశపెట్టారో గత ప్రభుత్వం దానికి చూపులు పడవడం జరిగింది. ఆ పథకాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి నిరుపేదలను ఒక ఉన్నత స్థాయి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా గ్రామ స్థాయి నుండి దేశాభివృద్ధికి వృద్ధి సాధించేందుకు మూలమైన విద్యను అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ప్రాతిపదికన అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది.